జనసేన తనను ఉద్దేశించి చేసిన ట్వీట్ కు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లా గల్లా ఒక్కసారి లోక్సభలో మాట్లాడి మౌనం పాటిస్తున్నారని, దాని వెనుక మర్మమేమిటంటూ జనసేన ట్వీట్ చేసింది. బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి ప్రత్యేక హోదా తెచ్చే మార్గాలను ఆలోచించాలని ఎద్దేవా చేసింది. జనసేన ట్వీట్ కు గల్లా వెంటనే స్పందించారు. తాను లోక్సభలో సెంచరీ కొట్టానని, గత 4 ఏళ్లలో ఇప్పటి వరకు 100 సార్లు మాట్లాడానని ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద, ప్రధాని పైన యుద్ధం చేస్తూనే ఉన్నామని అందులో పేర్కొన్నారు. మరి పవన్ మాత్రం ప్రధానిపై ఎందుకు ఆధారపడుతున్నారో చెప్పాలని, ఇంతకీ ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ బ్యాటరీల గురించి చెప్పాలంటే అవెప్పుడు ఫుల్ ఛార్జింగ్ తో ఉంటాయని స్పష్టం చేశారు. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని, నిజంగా అలాగే ఉంటాయని చేసిన ట్వీట్ వైరల్ అయింది. నిజానికి పవన్ గల్లా మధ్య ఇటీవలే ట్విట్టర్ వార్ మొదలైంది. తొలుత జయదేవ్ త్వరలో కొత్త సినిమా విడుదల కాబోతోంది. జగన్ పవన్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం ప్రశాంత్ కిషోర్ అని, మోడీ షా ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రం విడుదల కాబోతుందని సటైరికల్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా జనసేన శుక్రవారం బ్యాటరీ డౌన్ మాటలు మాట్లాడొద్దని ట్వీట్ చేసింది. దానికి కౌంటర్ గా గల్లా మళ్లీ ఇలా ఘాటు రిప్లై ఇచ్చారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.